కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము. దేవ, మమ్ము విడనాడియున్నావు, మమ్ము చెదరగొట్టియున్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు, దానిని బద్దలు చేసియున్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగుచేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజమునిచ్చియున్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను ప్రహర్షించెదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.